ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి తెలంగాణలో తాజాగా పద్దెనిమిది వందల నలభై రెండు కొత్త కోవిడ్ కేసు నమోదు కాగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది కోలుకున్నారు దేశంలో రికవరీ రేటు డెబ్బై ఐదు పాయింట్ రెండు ఏడు శాతాన్ని పెరిగింది అంతరాష్ట్ర బస్ సర్వీసులను పునరుద్ధరించే అంశంపైన చర్చించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు సెప్టెంబర్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాల దూర విద్య ఈ లెర్నింగ్ ప్రారంభించాలని గత సమావేశంలో మంత్రిమండలి నిర్ణయించాక ఈ మేరకు ఉత్తర్వు వెలువడింది ఈ లెర్నింగ్ దూర విద్యలో భాగంగా వివిధ డిజిటల్ టీవీ టీశాట్ వేదికల ద్వారా ఆన్లైన్ తరగతులకు అనుమతి లభించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఉపాధ్యాయులందరూ పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని ఈ కంటెంట్ పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు పాఠశాలలు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వరకు పాఠశాలలు భౌతికంగా మూసే ఉంటాయి తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ నైన్టీన్ కేసుల సంఖ్య లక్ష ఆరు వేల తొంభై రెండుకు పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వందల నలభై రెండు కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో జరిపిన ముప్పై ఆరు వేలకు పైగా పరీక్షల్లో కొత్త కేసులు కొన్ని నమోదయ్యాయి అదే సమయంలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు దీంతో రికవరీ రేటు డెబ్బై ఏడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని పెరిగ్గా మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఎనభై రెండు వేల నాలుగు వందల పదకొండుకి పెరిగింది ఇలా ఉండగా నిన్న కోవిడ్ తదితర వ్యాధులతో మరో ఆరుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య ఏడు వందల అరవై ఒకటికి పెరిగింది కాగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ జీహెచ్ఎంసి పరిధిలో కోవిడ్ నైన్టీన్ కేసులు ఎక్కువగా ఉన్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల డెబ్భై మూడు తాజా కేసులు నమోదు కాగా నిజామాబాద్ కరీంనగర్ సూర్యాపేట రంగారెడ్డి జిల్లాల్లో వంద పైగా కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో గత ఇరవై నాలుగు గంటల్లో ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటి వరకు మూడు లక్షల యాభై వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రెండు లక్షల అరవై వేలు దాటిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం తెలిపారు ఇప్పటి వరకు కోవిడ్ తదితర సమస్యలపై తొంభై మూడు మంది చనిపోయారు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై రెండు యాక్టివ్ కేసులున్నాయి దేశంలో కోవిడ్ నైన్టీన్ నుంచి కోలుకుంటున్న వారి రేటు డెబ్బై ఐదు పాయింట్ రెండు ఏడు శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో యాభై ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది కోలుకున్నారు మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇరవై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేలకు పైగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది దేశంలో యాక్టివ్ కేసుల కంటే కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మూడు రెట్లకు పైగా ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఒక్క రోజులోనే అరవై ఒక్క వేల నాలుగు వందల ఎనిమిది కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య ముప్పై ఒక్క లక్షల ఆరు వేల మూడు వందల నలభై ఎనిమిదికి పెరిగింది మృతుల సంఖ్య యాభై ఏడు వేల ఐదు వందల నలభై రెండుకి చేరుకుంది ఏడు లక్షల పదివేల ఏడు వందల డెబ్బై ఒక్క యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో సకాలంలో వర్షాలు రావడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రతి ఎకరానికి నీరందిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ షా అన్నారు సిద్దిపేటలో పలు కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు గుర్రాలగొండిలో రెండు గదుల ఇళ్లకు ఆయన ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా హరీష్ షా మాట్లాడుతూ మూడు వేల ఐదు వందల చెరువులకు గాను మూడు వేల చెరువుల్లో పూర్తి నీటి మట్టం ఉందని వ్యవసాయ విస్తీర్ణం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు స్టీల్ బ్యాంకును ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్ వద్ద నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి పనులు వేగిరపరచాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుడు ఈశ్వర్ అధికారులను ఆదేశించారు బాబాసాబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ విషయంలో పురోగతిపైన ఆయన సమీక్ష జరిపారు పదకొండు ఎకరాల్లో డాక్టర్ బాబాసాబ్ విగ్రహంతో పాటు మ్యూజియం ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే పాడి పరిశ్రమ రైతులకు సబ్సిడీ పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు తొర్రూరులో విజయ డైరీ మొబైల్ అవుట్లెట్కు ప్రారంభోత్సవం చేశాక ఆయన మాట్లాడారు అంతకుముందు రెండు వేల మంది రైతులకు కిసాన్ కార్డులు పంపిణీ చేసి హరితహారం కింద మొక్కలు నాటారు విజయ డైరీ లను ఇంకా పెంచడం జరుగుతుందని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ సీనియర్ అధికారుల సమావేశం ఈ రోజు హైదరాబాద్లో జరిగింది ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు ఈడీ స్థాయి అధికారులు కార్యనిర్వాహక అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సేవలను మరింతగా పునరుద్దరించే అంశంపై ఈ సమావేశం చర్చించినట్లు తెలుస్తోంది ఈ సంవత్సరం మార్చి నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా అంతరాష్ట్ర బస్ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే గణేష్ ఉత్సవ నిర్వహణ సంస్థలపై ప్రభుత్వం అజమాయిషీకి నిరసనగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ రోజు హైదరాబాద్ ఖైతాబాద్ లో నిరసన తెలిపింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బీజేయూఎస్ విశ్వ హిందూ పరిషత్తులు ప్రభుత్వ అణచివేతకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చాయి ఈ ప్రదర్శనలో బిజీయుఎస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ గణేష్ చతుర్థి ఉత్సవాలపైన రాష్ట్ర ప్రభుత్వం అప్రకటిత నిషేధం అమలు చేసిందని విమర్శించారు ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతులు పాల్పడుతోందని ఆయన ఆరోపిస్తూ అనేక గణేష్ మండపాల నిర్వాహకులపైన పోలీసులు కేసులు పెట్టారని విమర్శించారు చలనచిత్ర నిర్మాణాన్ని పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్దిష్ట ప్రామాణికాలు జారీ చేయడం పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి పరిస్థితుల్లో చలనచిత్ర పరిశ్రమ మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ చిత్ర నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అంటూ సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా గైడ్ లైన్స్ దాంట్లో ఇంతకుముందు సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు పని చేయకూడదు అన్నారు ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ పైన వాళ్ళు కూడా పని చేయొచ్చు ఇంతకుముందు పీపీటీ టికెట్లు వాడాలన్నారు అది ఒక్క మేకప్ మెన్ మాత్రం వాడాలి సో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఎంతమంది అయినా పని చేసుకోవచ్చు ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి బెటర్ గా ఉంటుంది అనుకుంటున్నాను షూటింగ్ జరుగుతాయి అనుకుంటున్నాను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా శాసనసభకు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద అందించాలని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ బోధన్ తహసీల్దార్ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది బోధన్ మండలంలోని రంగారాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో ఈ సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారు తనకు సమాచారం స్థానికంగా లభించకపోవడంతో ఆ వ్యక్తి రాష్ట్ర కమిషన్కు దరఖాస్తు చేసుకున్నారు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీపీ జీపీ లక్ష్యాన్ని తక్కువ సమయంలో చేరుకున్న దేశంలో పన్నెండు జిల్లాల్లో కరీంనగర్ ఒకటి జాతీయ స్థాయి పర్యవేక్షణ కమిటీ బృందం సభ్యులు కరీంనగర్ జిల్లాను సందర్శించి రికార్డు నిర్వహణ వివిధ పనుల అమలును అధ్యయనం చేస్తున్నారు ప్రతి మూడు జిల్లాల్లో రెండు గ్రామాల చొప్పున ఆసుగా ఎంపిక చేసుకుని సందర్శిస్తున్నారని మా విలేకరు తెలియజేస్తున్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి అండగా ఉందని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ అన్నారు గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా లేఖలు రాసిన కాంగ్రెస్ నాయకుల పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు కష్టాలు ఎదుర్కొంటున్న పార్టీకి వ్యతిరేకంగా సీనియర్ నాయకులు వ్యవహరించడం గర్హనీయమని ఆయన అన్నారు వివిధ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న నకిలీ బోటకపు వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు భారత పత్రికా సమాచార కార్యాలయం పిఐబి వాస్తవాలను అలాగే అభూత కల్పనల వెనుక నిజాలను మీ ముందుకు తెస్తోంది ప్రస్తుత కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలకు హాజరు కాలేకపోతున్న విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కొన్ని సామాజిక డిజిటల్ వేదికలలో ప్రచారం జరుగుతోంది ఈ వార్త బోటపు వార్తని ప్రభుత్వం నిర్దందంగా తెలిపింది ఉచితంగా స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు పంపిణీ చేసే పథకం ఏది ప్రారంభం కాలేదని ఇటువంటి బోటకపు ఆన్లైన్ లింకుల విషయంలో పౌరులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయి తెలంగాణలో తాజాగా పద్దెనిమిది వందల నలభై రెండు కొత్త కేసులు నమోదు కాగా పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది కోలుకున్నారు దేశంలో రికవరీ రేటు డెబ్బై ఐదు పాయింట్ రెండు ఏడు శాతానికి పెరిగింది అంతరాష్ట్ర బస్ సర్వీసులను పునరుద్ధరించే అంశంపై చర్చించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం జరిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం